For more videos, subscribe our channel. ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు మీరు మాకు తోడుగా ఉండి ఈ ఆరాధన నడిపిస్తున్నందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినపోతున్నా, మా అందరికి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయమని, ఏ ఆత్మకి ఎలాంటి మాటలు అవసరమైనో ప్రతి బిడ్డతో మీరే మాట్లాడమని, నాకును మాకును అందరికీ కావాల్సిన ఆత్మీయమైన ఆహారంతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన రక్షకుడైన క్రీస్తు యేసు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మనం ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. పాఠం పేరు లేదా అంశం పేరు ఏంటంటే జీవజలముల నది అంటే ఏంటో ఇవాళ పూర్తిగా మనం ఆ అంశాన్ని లేదా ఆ పాఠాన్ని పూర్తిగా నేర్చుకోవటానికి ప్రయత్నించాం. చాలాసార్లు మనం మాట్లాడేటప్పుడు కూడా జీవజలములు అని మాట్లాడుతూ ఉంటాం. ఇందుక జీవజలపు నది ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్న పాఠంలో కూడా లేదా పఠనంలో కూడా జీవజలముల నది అని రాయబడింది. ఇంతకీ అదేంటి, ఆ నది ఏంటి అన్నది మనం కొంచెం పరిశీలించే ముందు ఒకసారి లోక సంబంధమైనగా మనం ఆలోచించి అప్పుడు బైబిల్లోకి వద్దాం, పరిశుద్ధ గ్రంథంలోకి వద్దాం. అయితే ప్రపంచంలో అతి పొడవైన నది, నదుల గురించే మనం మాట్లాడుకునే జీవజల నది, అయితే మన ప్రపంచంలో భౌగోళికంగా అందరికీ కనపడే విధంగా మరి ఆ నది ఏంటి అన్నది ఒకసారి ఆలోచించగలిగితే, ఆ నది ఏంటి అన్నది మనం ఆలోచించగలిగితే అందరికీ తెలిసిందే పెద్ద పొడవైన నది ఒకటి ఉంది ప్రపంచంలో అందరూ చెప్పుకునే నది, దాన్ని నైలు నది అని అంటాం. అది పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడింది. నైలు నది అన్న సంగతి మనం తెలుసుకుంటున్నాం. ఇది దాదాపు కొన్ని దేశాలలో కూడా ప్రవహిస్తుంది కాబట్టి నదులలో ఇది ఒకటి పెద్ద పొడవైన నది అని చెప్పటం జరుగుతూ ఉంది. ఇంకా మనం చూసినప్పుడు మనం చెప్పుకుంటూ పోతే అమెజాన్ నది, ఇది కూడా పొడవైనదే పెద్దదే. మొదటిది నైల్ నది అయితే, రెండోది అమెజాన్ నది, మూడోది చైనాలో ప్రవహించే హ్యాంటేజ్ నది అని మనం చెప్పుకోవచ్చు. ఇవి ప్రపంచంలోనే చాలా పొడవైనవి, చాలా పెద్ద నదులు. ఇంకా మనం భారతదేశానికి వచ్చినప్పుడు నదుల గురించి మనం ఆలోచించగలిగితే మనకు తెలిసిన నదులు ఏంటంటే గోదావరి మనకు దగ్గరలో ఉంది కదా, భద్రాచలానికి దగ్గరలో ఉంది కాబట్టి గోదావరి. ఇంకా కర్ణాటక నుండి ప్రవహించే నది ఒకటి ఉంది, అలాగనే కృష్ణా అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవహించే నదులు ఉన్నాయి. అలాగనే ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే మనం చాలా నదులు ఉన్నాయి. అవేంటంటే భారతదేశంలో ఉన్న కొన్ని నదుల పేర్లు చెప్పుకోవాలంటే గోదావరి, కృష్ణానది, గంగపుత్ర, యమునా నది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నదులు ఉన్నాయి. ఇవి కూడా మనకేం చేస్తున్నాయంటే నదులు మీకు ఒక విషయం చెప్పాలి. ఈ విషయంలో ప్రపంచం మొత్తం, భూమి మొత్తం ఆలోచించగలిగితే మూడు వంతులు నీళ్లున్నాయి, మూడు వంతులు సముద్రం ఉంది, నీళ్లున్నాయి, ఒక వంతు మాత్రమే భూమి ఉందంట.
మనుషులు నివాస యోగ్యంగా ఉన్నది ఎంత అంటే ఒక వంతు మాత్రమే ఉంది. మూడు వంతులు నీళ్లు ఉన్నాయి, మహా సముద్రాలు ఉన్నాయి, భూమి మీద లోతైన సముద్రాలు ఉన్నాయి, పెద్ద సముద్రాలు ఉన్నాయి. ఈ సముద్రాలు ఎన్నున్నా మనుషులకు ఉపయోగపడే, మరి త్రాగటానికి ఉపయోగపడే, జీవరాశులకు ఉపయోగపడే నీళ్లు కావు ఇవి. సముద్రాల్లో నీళ్లున్నా మనుషులకు కానీ జీవరాశులకు కానీ ఉపయోగపడే నీళ్లు కావవి. మనకు ఉపయోగపడేవి లేదా జీవరాశులు బ్రతకటానికి ఇచ్చేవి ఏంటయ్యా అంటే ఇదిగో నదులు మాత్రమే. ఈ నదుల వలన ఏం జరుగుతుందంటే వ్యవసాయం జరుగుతుంది. వ్యవసాయం, పంటలు, త్రాగునీరు, మనకు తెలుసు కదా కేసీఆర్ గారు గోదావరి నదిని తెలంగాణ మొత్తానికి ప్రవహింపజేస్తాను అంటున్నాడు. అంటే ఎందుకు అంటే త్రాగటానికి. అంటే సముద్రంలో నీళ్ళు లేవా అంటే సముద్రపు నీళ్ళు ఉప్పుగా ఉంటాయి, కానీ నదుల్లో నీళ్ళు మనుషులకు, జీవరాశులకు, అలాగనే పంటలకు, పంటల సస్యశ్యామలంగా ఉండటం కొరకు ఈ నదులే కారణం. అందుకే వాటిని జీవనదులు అన్నారు, జీవనదులు అన్నారు. ఇంకా బైబిల్లో ఒకప్పుడు ఇశ్రాయేలీల కాలంలో మరి వాళ్ళకు కూడా పొలాలు లేదా ఆ పంటలు సస్యశ్యామలంగా ఉండడానికి, వాళ్ళు త్రాగుటకు, జీవరాశులకు త్రాగుటకు ఒక నది ఉందట. ఆ నదిని కూడా దేవుడు ఏం చేయించాడంటే దాంట్లో బైబిల్లో మహానదిగా పేరు పెట్టి పిలవటం జరిగింది. చూద్దాం ఆ రెఫరెన్స్ కూడా ద్వితీయోపదేశకాండం. నదుల గురించి మనం తెలుసుకుంటే మనము జీవజల నది ఏంటో మనం పరిశీలించవచ్చు. ద్వితీయోపదేశకాండము 1:7 ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. ద్వితీయోపదేశకాండము 1:7 ఒకసారి పరిశీలిస్తే, మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును, అరాబులోను మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటిని, కానాను దేశమునకును, లెబనానునకును మహానది అయిన యుప్రటీసు వరకును వెళ్ళుడి అని రాసింది. మహానది ఒకప్పుడు వాళ్ళకు ఉపయోగపడింది మంచినీళ్లకు, భూమి సస్యశ్యామలంగా పంటలు ఇచ్చేది ఏంటంటే బైబుల్లో ఇస్రాయేలీల కాలంలో పాత నిబంధనలో చెప్పబడిన ఆ నది పేరు ఏంటంటే అది ఒక మహానది. ఏంటి ఆ నది పేరు అంటే యుప్రటీస్ నది. అది వారికి ఉపయోగపడింది కాబట్టి అది మహానది. యుప్రటీస్ నదిని మహానది అన్నారు. ఎందుకంటే నదులు వలననే మనుషులు బ్రతకటము, జీవరాశులు బ్రతకటం, పంటలు పండటం, అనేకులకు భూమి మీద ఉన్న జీవరాశులకు అన్నిటికీ ఉపయోగపడేది ఏంటంటే నదులే, సముద్రాలు కాదు. ఇంకా ఈ భూమికి దాదాపు మంచినీళ్ళు కావాలి అని అంటే కేవలము నదులు తప్ప మరొకటి లేదు అన్న సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో నది ఉంది, అది కూడా చూద్దాం. కీర్తనల గ్రంథము బైబిల్ ఉన్న వారందరూ జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. 65 కీర్తనల గ్రంథం 65:9 ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక నది ఉంది. ఇప్పుడు లోకంలో ఉన్న నదులు చెప్పుకున్నాం, ఇజ్రాయేలీల కాలంలో ఉపయోగపడ్డ యుప్రటీస్ నది ఒక మహానది అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఒక నది ఉంది, అదేంటో చూద్దాం. కీర్తనల గ్రంథం 65:9 నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహాదైశ్వర్యము కలగజేసి ఉన్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. అదండి, ఇక్కడ ఒక నది ఉందంట, దేవుని నది అట. ఇందాక యుప్రటీస్ నది చూసాము, మనకు కనపడే పెద్ద నది ఏంటంటే నైల్ నది చూసాము, అమెజాన్ నది చూసాము,
మన భారతదేశంలో ప్రవహించు గోదావరి నది చూసాం, కృష్ణా నది చూసాం, అవునా, గంగపుత్ర చూసాం, యమునా నది చూసాం, ఇవన్నీ నదులన్నీ చూస్తున్నాం. కానీ బైబుల్లో నుండి మనం పరిశీలించగలిగితే దేవునికి ఒక నది ఉంది, దేవుని నది అని చెప్తున్నాను. దేవుని నది, దేవుని నది ఎప్పుడు నీళ్ళతో నిండి ఉందా? దేవునికి ఒక నది ఉంది, అది మనుషులకు ఉపయోగపడాలని చెప్తున్నాను కదా. భూమి మీద ఉన్న నదులన్నీ మనుషులకు, జీవరాశులకు ఉపయోగపడుతున్నాయి, మనుషులకు జీవరాశులకు ఉపయోగపడుతున్నాయి. అలాగనే దేవుని నది అంటూ ఒకటి ఉందట, అది ఎప్పుడు నీళ్ళతో నిండి ఉన్నదట. మనం ఒకసారి ఒక ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ. భూమి మీద ఉన్న నదులన్నీ దేవునివి కావా? భూమి మీద ఉన్న నదులన్నీ, భూమిని సృష్టించిన వాడు దేవుడే అయితే ఆ భూమి మీద ఉన్న నదులన్నీ దేవునివి కావా అంటే దేవునివే, అవన్నీ కూడా దేవునివే. కానీ ఇక్కడ రాయబడింది మరొకటి ఉందట, ఇక్కడ రాయబడిన విషయాన్ని చూస్తే మరొకటి దేవుని నది అంటూ ఒకటి ఉంది. భౌగోళికంగా కనపడే నదులన్నీ దేవునివే కాదంటాం లేదు, కానీ మరి ప్రత్యేకంగా మరొక నది దేవునికి ఒకటి ఉంది అని, అది ఎప్పుడూ కూడా నీళ్లతో నిండి ఉంటుందంట. దాన్ని ఒకసారి చదవండి. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేసి ఉన్నావు. దేవుని నది ఎలా ఉందంటే, ఎలా తడుపుతున్నాడో చెబుతూ దాన్ని, ఆ నది ఎలా ఉంది అని అంటున్నాడంటే ఎప్పుడు నిండి ఉంటుందంట. చూడండి, భూమి దాన్ని ఏమంటారు, నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి దానిము దయచేస్తున్నావు. అంటే దేవునికి ఒక నది ఉందా? ఇప్పటి వరకు మనకు తెలియని వాక్యం ఇది. దేవునికి ఒక నది ఉందా అంటే ఉంది అంటుంది బైబిల్. ఆ నది ఏంటో మనం పరిశీలించాలిగా. మనకు తెలిసిన నదుల వరకు చూసుకుంటే ఇదే నదులు అని అనుకుంటున్నాం, కానీ బైబిల్లో ఉన్నది దేవునికి ఒక నది ఉంది. ఆ నది ఏంటో మనం పరిశీలించగలిగితే దాని వివరణ ఏంటో మనకు దేవుడు ఖచ్చితంగా స్పష్టంగా మనకు అర్థవంతంగానే బైబిల్ రాయించాడు, తెలియజేస్తాడు. కానీ చాలామంది ఏం చేస్తారంటే బైబిల్ని పరిశోధించరు, పరిశీలించరు. దాని గురించి ఏంటో ఒక్కొక్కటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకొక మాట చూద్దాం. ఎహెస్కేలు గ్రంథము 47వ అధ్యాయము చూడండి, ఒకసారి చదవండి. ఎహెస్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1-5 చదువుదాం. 47వ అధ్యాయము 1-5 ఒక్కసారి జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. దొరికిందా మీకు? అతడు ఎవరు అయినా ఎహెస్కేల్ గురించి చెప్తున్నాడు. అతడు మందిరపు గుమ్మమునకు దేవదూతట ఎహెస్కేల్ గారిని తీసుకుపోతుంది. ఎక్కడికి తీసుకెళ్తుందంటే, అతడు అంటే ఆ దేవదూత గురించి చెప్తున్నాడు. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. మందిరం ఎలా ఉందో తెలుసా? తూర్పు ముఖంగా ఉందట. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి జాగ్రత్తగా చూడండి, మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊపికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకును దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మం మార్గమున నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు ద్వారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట
గుమ్మము కుడి ప్రక్కన నీళ్లు ఊపికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్లగుండ నన్ను నడిపింపగా, ఎప్పుడు వెయ్యి మూరలు కొలిసి ముందుకెళ్ళేట, వెయ్యి మూరలు కొలిసి ముందుకెళ్తే శీలమండలంలోతో వచ్చిందయట. ఆయన మరి వెయ్యి కొలనూలు వెయ్యి మూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా, ఇప్పుడు నిన్ను ఏం ఇప్పుడు ఎంత లోతు వచ్చింది, మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చినాయంట. ఇంకా వెయ్యి మూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా, నీళ్ళు ఇప్పుడు ఎంత వచ్చినాయి, ఇందాక శీలమండలము, ఇప్పుడు మోకాళ్ళు, తర్వాత మొల లోతు వచ్చేసినాయంట నీళ్ళు. ఐదో వచనం, ఆయన ఇంకనో వెయ్యి మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది 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 గుర్తుపెట్టుకోండి, నదిగా నది కనబడెను, దాట వీలు లేకుండా. చూసారా ఇప్పుడేం జరిగిందంటే, ఏదలేనంత నీళ్ళు అయిపోయినాయట. ఇది మీకు ఒకటే ఒక ఆలోచన రావాలి, జీవనదులు ఎక్కడ ప్రారంభమవుతాయో అక్కడ చిన్న ఊటలా తయారైద్దట. మీకు తెలుసు కదా, ఊట ఉపుకుతూ ఉంటాయి నీళ్ళు, ఆ ఉపికిన నీళ్ళు పారగా 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 లోతుగా వచ్చేస్తాయి. చివరికి వచ్చేసరికి మనము భద్రాచలం గోదావరి దగ్గరకు వచ్చేసరికి, మహాబలేశ్వరంలో దగ్గర బయలుదేరిన గోదావరి చిన్నగా బయలుదేరి వచ్చేసరికి, గోదావరి దగ్గరకు వచ్చేసరికి, మనము భద్రాచలం దగ్గరకు వచ్చేసరికి చాలా లోతుగా కనపడుతుంది. స్టార్టింగ్లో ఎక్కడ ఎలా ఉంది, చాలా చిన్నగా ఉంటుంది, నీళ్లు ఉప్పుకుతూ ఉంటాయి, నీళ్లు ఊరుతూ ఉంటాయి, నీటి బుగ్గలా కనపడుతుంది. అక్కడ నుండి నీళ్ళు ఏమవుతున్నాయంట, ఊరుతున్నాయంట. ఇది కూడా దేవుని నది, ఈ నది దేవుని మందిరంలో, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నీళ్ళు ఎక్కడ ప్రారంభమయ్యాయి, దేవుని మందిరపు గడప క్రింద నుండి ప్రారంభమయ్యాట. పాపం ఏజ్గేల్ గారికి ఏ మందిరం దగ్గరికి తీసుకుపోయారో దేవదూత గారు. మందిరం అంటే యెరూషలేము మందిరం అనుకుంటారు చాలామంది, పాత నిబంధనగా మనం చదివేది యెరూషలేములో ఉన్న సొలొమోను కట్టించిన మందిరం అనుకుంటున్నారు. యేసు ప్రభువు చెప్పాడు, రాయి మీద రాయి లేకుండా పడగొట్టబడును అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. యెరూషలేము మందిరం, యెరూషలేము మందిరాన్ని రాయి మీద రాయి లేకుండా ఈ దేవాలయం మొత్తం పడగొట్టబడును అని రాయబడింది. పడగొట్టేశారు. మరి పడగొట్టిన దేవాలయంలో ఒకవేళ ఆ మందిరం ఉంటే ఆ మందిరంలో నీళ్లు ఉన్నాయా, ఒక్కసారి ఆలోచించండి, నీళ్లు లేవు. కానీ మరి ఏస్కేల్ గారిని ఏ మందిరం దగ్గరికి తీసుకెళ్తే నీళ్లు కనపడుతున్నాయి, అవి కూడా ఎంత లోతు, 1000 మూరలు కొలిస్తేనేమో శీలమండలం, మరొక 1000 మూరలు కొలిసి తీసుకపోతేనేమో మోకాళ్ళ లోతు, తర్వాత మళ్ళీ 1000 మూరలు కొలిస్తేనేమో మొలల్లోతు, మళ్ళీ 1000 మూరలు కొలిచి చూస్తేనేమో, ఇప్పుడు అసలు ఈత కొట్టలేని పరిస్థితి, అంత లోతుగా ఉన్నాయట నీళ్లు. ఇవన్నీ ఎక్కడి నుండి అంటే దేవుని మందిరపు ద్వారం నుండి స్టార్ట్ అయినాయి. చూడండి ఒకసారి అమ్మాట ఏమంటున్నాడు, ఎక్కడి నుండి, మందిరపు గడప క్రింద నుండి. మందిరపు గడప క్రింద నుండి, ఈ మందిరం ఏంటి, దేవున్నది ఎక్కడి నుండి వస్తుంది, ఈ నీళ్ళు ఎక్కడి నుండి ఉప్పుకుతున్నాయి, ఈ దేవుని నది ఎక్కడి నుండి, ఇది ఏ మందిరము, ఎక్కడి నుండి ఉప్పుకుతున్నాయో మనం ఆలోచించాలి. నది అనగానే ఇదిగో ఆ నది, ఈ నది, ఇది పెద్దది అది పెద్దదని చెప్పకూడదు. అందుకే జీవ జలపు నది, జీవ జలముల నది మన పాటనది. దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరంలో ప్రారంభమయ్యే, దేవుని మందిరంలో ప్రారంభమై చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా కనపడుతుంది, చాలా లోతుగా కనపడుతుంది, చాలా నీళ్లు కనపడుతున్నాయి. ఈ చాలా లోతైన ఈ నీళ్లు మందిరం నుండి స్టార్ట్ అయినాయి ఏంటి, అసలు దేవుని మందిరంలో నుండి స్టార్ట్ అవటం ఏంటి, అసలు ఆ మందిరం ఏంటి అని అంటే, అయ్యా క్రొత్త నిబంధనలో ఉన్న పౌలు గారు అసలు మందిరం అంటే ఏంటో కొద్దిగా చెప్పరా ప్లీజ్ అని మీరు ఎప్పుడైనా అడిగితే, అప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 చెప్తాడు. చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక
మందిరం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరము, జాగ్రత్త, దేవుని మందిరములో అనగా మీకు తెలియదు కదా అది ఏంటో తెలుసా, అనగా జీవము గల దేవుని సంగమా. అంటే దేవుని మందిరపు గణప ద్వారం నుండి ఉప్పుకుతున్న నీళ్లు అంటే సంగమలో నది, అంటే దేవుని నది అది సంగమా. అర్థమైంది మీకు? దేవుని నది అంటే ఎక్కడుంది? సంగమే, సంగంలో ఉన్న మనమే. ఆలోచించండి, జీవము గల దేవుని సంగము, జీవము గల దేవుని సంగమే మందిరం. ఏజ్కేలే గారు ఏమంటున్నారు, మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊపుకుతున్నాయి. మందిరం అంటే సంగమా, సంగము గడప క్రింద అంటే సంగములో నుండి నీళ్లు ఊపుకుతున్నాయా? అవి మూరలేదు, ఎంత మూరలు, 1,000 మూరలు కొలిస్తేనేమో శీలం మండలం, 1,000 మూరలు కొలిస్తేనేమో మోకాళ్ళుగా ఎత్తున ఉన్నాయి, ఇంకొక 1,000 మూరలు కొలిస్తేనేమో మొల, ఇంకొక 1,000 మూరలు కొలిస్తేనేమో ఏదలైనంత లోతైన. అవును, మరి దేవుని సంగమే ఒక మహానదిగా కనపడుతుందా? దేవుని సంగములో నుండి ఈ జీవ జలముల నది ఉందా? అంటే సంగములో జీవ జలముల నది. కానీ ఈరోజు వరకు కూడా మందిరం అంటే యెరూషలేము, యెరూషలేము అంటే మందిరం అనుకుంటున్నారు. మందిరం అంటేనే సంఘం. ఎహెజ్కేలు గారిని మందిరం యొద్దకు తీసుకెళ్ళాడట, అంటే జీవము గల దేవుని సంఘాన్ని చూపిస్తున్నాడట, ఆ మందిరాన్ని చూపిస్తున్నాడట, ఆ సంఘాన్ని చూపిస్తున్నాడు, ఆ సంఘంలో ప్రవహించే నీళ్లను ఎలా ఊపుకుతున్నాయో చూపిస్తున్నాడట, అవి ఎంత లోతుగా పారుతున్నాయో చూపిస్తున్నాడట. ఆ నది దేవుని నది, అది దేవుని నది. ఇప్పుడు చదువుదాం ప్రకటన గ్రంథం 22, ప్రకటన గ్రంథం 22 మళ్ళీ ఇందాక నుండి 1-3 మరియు స్ఫటికమ వలె. ఆ నది ఎలా ఉందో మీకు క్లియర్ కావాలి కదా. మరియు స్ఫటికమ వలె మెరయునట్టి జీవ జలముల నది, జీవ జలముల నది. ఆ సంగములో నుండి ప్రవహించే నది ఏంటి? జీవ జలముల నది. నీలో నుండి ప్రవహించేది ఏదై ఉన్నదో తెలుసా? జీవ జలముల నది. ఆ నది ఎక్కడుంది? నీలోనే ఉందంట, సంగములో ఉందంట. కానీ ఎవరికి అర్థం కావట్లేదు, అది ఏంటో అర్థం కావట్లేదు ఈరోజు వరకు కూడా. సంగములో జీవ జలముల నది ఉందన్న సంగతి, సంగములో నీలో జీవ జలం ఉందన్న సంగతి, ఆ నది నీలో నుండి ప్రవహించాలని దేవుడు కోరుకుంటుంటే అసలు ఆ సంఘమేంటో, ఆ వాక్యం ఏంటో, ఆ ప్రార్థన ఏంటో సరిగ్గా ఇప్పటికి కూడా అర్థం కాకపోతే ఇంక నువ్వు ఎలా పరలోకానికి వెళ్తావు? ఒకసారి ఆలోచించు, దేవుడు ఏమంటున్నాడు, ఎంత గొప్పగా చెబుతున్నాడు నీ గురించి, ఈ సంఘము గురించి, క్రీస్తు సంఘము గురించి ఎంత గొప్పగా రాయించాడు దేవుడు. ఈ సంఘమే జీవ జలముల నదిగా ప్రవహించాలని కోరుకుంటున్నాడట. ఒకని నుండి ఉపికి ఆ నీళ్లు, ఒకని నుండి ఉపికి ఆ నీళ్లు మహా గొప్ప నదిగా ప్రవహించాలని కోరుకుంటున్నాడు. ఒకని నుండి నీళ్లు, నీ నుండి నీళ్లు ఇంకొకరికి ఉపయోగపడాలి. ఆ నీళ్లు అతను తాగి అతను కూడా ఇంకొకరికి ఉపయోగపడాలి. నది అంటే ఉపయోగపడటమే. ఏమంటున్నాడు చూద్దాం, మెరైనట్టి జీవజలముల నది దేవుని యొక్కయు, దేవుని యొక్కయు గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్కయు నది ఎక్కడుందో చూద్దాం. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమున వద్ద నుండి, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమున వద్ద నుండి పట్టణపు రాజవీధుల మీదుగా ప్రవహించుతుందట.
అంటే దేవుని సింహాసనం ఎక్కిపోయి ఇప్పుడు ఎక్కడ ఉంది మన మధ్య. సింహాసనం అంటే ఏంటో తెలుసా? అధికారం. సింహాసనం అంటే ఏంటో తెలుసా? అధికారం. సింహాసనం అంటే ఏంటో తెలుసా? పరిపాలన. ఎవరి పరిపాలనలో ఉన్నాం? సింహాసనం ఉందంటే పరిపాలన ఉందని అర్థం. సింహాసనం ఉన్నదంటే రాజుగారు అధికారంతో ఉన్నాడని అర్థం. ఇప్పుడు మన రాజుగారు ఎవరు? మన ప్రభు ఎవరు? వింటున్నారా? మన ప్రభు రాజు క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. అభిషేకింపబడినవాడు. ఏ రాజ్యం మీద నాయన అంటే క్రీస్తు సంఘం అనే రాజ్యం మీద. ఈయన కుమారుడికి ఎంత అధికారం ఉన్నదో తండ్రికి కూడా అదే అధికారం ఉందంట. ఆయన సింహాసనం ఎక్కడుంది? ఇక్కడే. ఆయన అధికారం, ఆయన పరిపాలన ఎక్కడుంది? ఇక్కడే, సంఘంలోనే. సంఘము ద్వారానే క్రీస్తు సంఘములో క్రీస్తు ద్వారా తండ్రి మహిమ పొందాలని నిర్ణయించుకున్న సంకల్పం ఇది. తండ్రి కుమారుడు ఆయన సింహాసనీయులై ఉన్నారు. అధికారము కలిగి, పరిపాలన కలిగి ఉన్నారు. ఆయన వారి పరిపాలనలో మనం ఇక్కడ కూర్చున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ మీటింగ్ అంటే ఏంటో తెలుసా? మీటింగ్లో పాల్గొన్నది ఎవరో తెలుసా? మంత్రి గారండి. ప్రసంగికులు, ముఖ్య ప్రసంగికులే తెలుసా? చీఫ్ మినిస్టర్ అండి, సీఎం. నథింగ్ సీఎం. సీఎం కాదు ఇక్కడ. పరిపాలన ఎవరిదో తెలుసా? ప్రపంచాలను పరిపాలిస్తున్న దేవాది దేవుడైన తండ్రిది. తండ్రి తర్వాత సింహాసనం ఎవరిది? కుమారునిది. అధికారం, తండ్రి అధికారము, కుమారుని అధికారము. ఈ పరిపాలన మనం అంతా కూర్చున్నది వాళ్ళ పరిపాలనలో ఉన్నాం. తండ్రి పరిపాలనలో కూర్చున్నాం ఇక్కడ. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, జాగ్రత్త. ఎవరెదురుగా కూర్చున్నావో తెలుసా? చీఫ్ మినిస్టర్ కాదు, చంద్రశేఖర్ కాదు, వైఎస్ జగన్ కాదు. జీవం గల దేవుని ఎదుట కూర్చున్నావు నువ్వు ఇక్కడ. సజీవుడైన దేవుని ఎదుట నీ క్రమము, నీ పద్ధతి, నీ క్రమశిక్షణ ఎలా ఉండాలో తెలుసా? మనలో నుండి జీవ జలములు ప్రవహిస్తుండాలట. ప్రవహిస్తుంటే ఆయన అక్కడ సింహాసీనుడై కూర్చున్నట్ట. చదవండి ఆయన వాక్యం 22:1 ప్రకటన గ్రంథం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలములో నది, దేవుని సింహాసనము. జీవ జలముల నది ఎక్కడి నుండి ప్రవహిస్తుందని ఎజెకియేలు గ్రంథకర్త చెప్పాడు? దేవుని మందిరము. దేవుని మందిరం అంటే పౌలు గారు ఏమని చెప్పాడు? జీవము గల దేవుని సంఘం. ఆ సంఘములో నుండి ప్రవహిస్తుంటే తండ్రి సింహాసనం ఎక్కడుంది? తండ్రి సింహాసనం ఎక్కడుంది? గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎక్కడుంది? గొర్రెపిల్ల అంటే యేసు ప్రభువే కదా. గొర్రెపిల్ల సింహాసనం ఎక్కడుంది? ఇదిగో సంఘములోనే. ఆయన అధికారము, తండ్రి అధికారం. వాళ్ళ పరిపాలనలో మనం ఆదివారం వచ్చి కూర్చొని ఆయన వాళ్ళ చెప్పింది మనం విని సరిదిద్దుకొని వారి పరిపాలనలో తల వంచుకొని వినయముతో విధేయతతో బ్రతకాలి. ఎవరికి నియమము? అందుకే ఏమంటున్నాడు? మెరిగినట్టి ఏమంటున్నావు? మరియు స్ఫటిక మువ్వలే మెరిగినట్టి జీవో జలముల నదియో దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి పట్టణపో. ఆ పట్టణం అంటే సంఘం. గుర్తుపెట్టుకోండి, ఎబ్రిలకు రాసిన పత్రికలు చెప్తాడు. నూతన యెరూషలేము పట్టణం అంటే సంఘం. ఆ పట్టణము రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షము ఫలాలు ఫలించాలట సంఘములో. ఫలాలు, ఫలాలు ఎలాంటి ఫలాలు? ఏమంటున్నాడు చదవండి అన్నమాట. ఆ ఫలాలు ఎప్పుడెప్పుడు ఫలించాలి? అవి నెల నెలకు ఫలించు. 12 నెలకొక కాపు అంట. కాస్తన్నావా నువ్వు? ఫలిస్తున్నావా? ఏందండి, ఎప్పుడు జీవజలాలు నీటి ఆరన నాటబడిన మొక్క ఎలా ఫలిస్తుందో తెలుసా? ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండాలి కదా. ఉంటున్నావా?
పన్నెండు నెలలు సంవత్సరానికి పన్నెండు నెలలు అయితే పన్నెండు నెలలు కూడా కాపు కాసేటట్టుగా అంటే రోజు కాపు కా రోజు ఫలించాలట ఈ సంఘంలో ఉన్నవారు ఈ జీవ జనవుల నీళ్లు నీళ్ళలో ఉన్నవారు ప్రవహించేవారు దేవుని నది నీలో ప్రవహిస్తే నువ్వు ఫలిస్తావు ఎండిపోయిన మొక్కకి ఎన్ని చెప్తే ఎన్ని నీళ్ళు పోస్తే లాభం చచ్చిపోయిన మొక్కకి ఎంత వాక్యం చెబితే ఈ చచ్చిపోయిన ఆత్మీయంగా చచ్చిపోయిన వాడికి ఎంత వాక్యం చెబితే లాభం ఎండిపోయిన మొక్కకి ఎన్ని నీళ్ళు పోస్తే లాభం వాక్యం అర్థం కాకుండా నిర్లక్ష్యం చేసేవాడికి ఎంత చెబితే ఏమర్థమైతే అర్థమవుతుందా ఎంత చెప్పిన వాడికి బుర్రకెక్కదో ఎందుకంటే మూర్ఖులు వాళ్ళు క్రీస్తునందు వేరై ఉండగోరువారు ఎందుకంటే ఫలించరు ఫలాభివృద్ధి పొందరు కానీ ఆ నది ప్రవహిస్తుంది ప్రవహించాలి అని అంటే నువ్వు సక్రమంగా ఉండాలి ఎండిన ఎండిపోయిన నేలలుగా ఉండకూడదు నిన్ను ఎండిపోచేసేసేటట్టు దేవుడు వినకుండా వాక్యం విననీయకుండా వాక్యంలో ఉండనీయకుండా నీ నేల నీ హృదయాన్ని ఎండిపోచేసేసేటట చూడండి చక్కగా చదవండి అన్నమాట ఆ నది యొక్క వలన ఆవలను జీవవృక్షం ఉండెను అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయును ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థత నీ వలనే స్వస్థత నువ్వు చెప్పాలట ఇతరులకు సువార్త వాళ్ళు రోగులై ఉన్నారు ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు వాళ్ళు బలహీనులై ఉన్నారు లోకం ఎలా ఉందో తెలుసా పాపంతో నిండి ఉంది ప్రతి వాడు పాపంలో ఉన్నాడట వాడికి నువ్వు ఒక ఆరోగ్యవంతమైన చెట్టు ఆకువలే ఉండాలట ఎందుకంటే నీలో జీవ జలం ఉంది అది ఉప్పుకుతుంది నువ్వు క్రీస్తు సంఘం అయితే నిజమైన జీవము గల దేవుని సంఘం అయితే నీలో వాక్యం ఉప్పుకుతుంది ఆ వాక్యం ఏమవుతుందో తెలుసా ఇతరులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆరోగ్యం అంటే ఎందుకు తెలుసా రక్షణ నువ్వు ఫలించవు ఇతరుల్ని ఫలింపచేయవు నువ్వు చర్చికి రావు నీ వాళ్ళు చర్చికి రానివ్వు నువ్వు దేవునికి ఇవ్వవు నీ వారు ఇవ్వటానికి చూడనివ్వు నువ్వు ప్రార్థన చేయవు నీ కుటుంబం అంతా ప్రార్థన చేయకుండా ఉంటుంది ఫలిస్తుందా అందుకే ఏమంటున్నాడు ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును మూడో వచనం ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండకూడదు ఉండదు దేవుని యొక్క ఈ గొర్రెపిల్ల యొక్క ఈ సింహాసనము దానిలో ఉండును ఏంటి ఆ మందిరములో అధికారం అక్కడ ఉందట సింహాసనం అంటే కుర్చీ వేసుకుని కూర్చోటం అనుకుంటున్నారు మన వాళ్ళందరూ సింహాసనం అంటే కుర్చీ వేసుకున్న కుర్చీకి కాదు అధికారం సీట్కెత్తావు ఆడు సీఎం కూర్చోవచ్చు ఇంకోడు సీఎం పిఏ కూర్చోవచ్చు కుర్చీలో ఏం లేదు ఆ కుర్చీలో ఉన్నవాడికి ఉన్న అధికారంలో ఉంది గొప్పతనం కుర్చీలో ఉంది అధికారం సీఎం కుర్చీలో ఉందా లేకపోతే పిఎం కుర్చీలో ఉందా కుర్చీలో ఏం లేదు ఆ కుర్చీ చినిగిపోద్ది పగిలిపోద్ది విరిగిపోద్ది దాన్ని తీసి ఇంకొకటి మారుతుడు కుర్చీలో ఏం లేదు ఆ కుర్చీలో కూర్చున్న వాడి చేతిలో అధికారం ఉంది అధికారాన్ని బట్టి ఆ సింహాసనం లేదా ఆ కుర్చీ విలువ పెరుగుద్ది అధికారము దేవునిది కుమారుడైన యేసు క్రీస్తుది ఆయన అధికారములో ఈ సంఘం ఉంది ఈ సంఘం ఆయన అధికారానికి లోబడాలి లోబడితేనే నీ నుండి జీవజలములో ప్రవహిస్తాయి ఈ సంఘము నుండి ఇతరులకు ఉపయోగపడే సంఘంగా ఉంటుంది అండి చూడండి ఒకసారి ఇంకొక మాట చూద్దాం ప్రకటన గ్రంథము 1:6 చూడండి ఒకసారి ఆ సంఘము ఆ రాజ్యం ఏంటో చూద్దాం ఒకసారి ఆ రాజ్యం ఎవరో చూద్దాం ఇప్పుడు సింహాసనం ఎదుట ఆ రాజ్యం పరిపాలన చేసేది ఏంటి దేవుడు పరిపాలన చేస్తున్నాడు సింహాసనం మీద కూర్చుంటే పరిపాలన చేస్తున్నాడు దేని మీద ఏ రాజ్యం మీద చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథం 1:6 మనలో ప్రేమించుచు తన రక్తమూలన మనము మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమేన్
ఎవరు ఆయనంటే క్రీస్తు మనల్ని తన తండ్రి యగు దేవునికి మనల్ని బాగా గుర్తుపెట్టుకోండి మనల్ని తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేసెను ఇప్పుడు రాజ్యం ఎవరు మనమే కదా రాజ్యం ఎవరండి మనం కదా పరిపాలన ఎవరిది ఆయనది రాజ్యం ఎవరు మనం మనమెవర సంఘం సంఘం ఎవరిది క్రీస్తుది మనమెవర క్రీస్తు వారం క్రీస్తు వారమా అవును దేవుని రాజ్యం అంటే ఏది సంఘమే దేవుని మందిరం అంటే ఏంటి సంఘమే ఈ దేవుని మందిరములో దేవుని రాజ్యములో ఆయన పరిపాలనలో ఈ సంఘము విదేయతతో ఫలించే వారిగా ఉండాలని తండ్రి కోరుకుంటూ మనలో జీవజలములను నింపాడట జీవజలం అనే వాక్యాన్ని నింపాడట ఎంతమంది పరిపాలిస్తున్నారు ఎంతమంది ఆయన పరిపాలనకు లోబడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి రేపొద్దున చనిపోతే నువ్వు పరలోకం పోవాలంటే ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన అధికారానికి లోబడాల ఆయన వాక్యమే నువ్వు సరిగ్గా వింటలేదు నిద్రపోతానండి ఒకసారి ఆలోచించు నిద్రపోయే పరిస్థితి వస్తుందంటే అర్థం ఏంటి ఆయన పరిపాలన నువ్వు లేవు సాతాను గాడి పరిపాలనలో నువ్వుండి దేవుని పరిపాలనలోకి వచ్చినట్టుగా నటిస్తున్నావు లేకపోతే నీలో జీవజలంలో ఉపకాలి కదా నువ్వే కదా దేవుని రాజ్యం నువ్వే కదా దేవుని సంఘం నువ్వే కదా దేవుని మందిరం నీ నుండే కదా జీవజలాలు ఊరు ఉపకేతి మహానది దేవుని నది దేవున్నది ఏది సంఘంలో నీలో స్ఫటికము వలె మెరుయునట్టి జీవజలాల నది నీలో నుండి రావాలని ఆయన కోరుకుంటున్నాడు మరి నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు అందుకే దేవుని రాజ్యంలో ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకుని ఆయన రాజ్యం ఎలాంటిదో ఒకసారి చూద్దాం లూకా సువార్త దేవుని రాజ్యం క్రీస్తు రాజ్యం ఎలాంటిదో చూద్దాం ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయం 31 నుండి చదువుకుందామా 31 నుండి లూకా సువార్త 1వ అధ్యాయం 31 నుండి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి ఏమని పేరు పెడతావో తెలుసా యేసని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయనకిచ్చును తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనాన్ని యేసు ప్రభుకి ఇస్తున్నాడట ఇప్పుడు పరిపాలన మన మీద ఉంది అధికారం ఆయనది ఆయన రాజ్య నివాసులుగా ఉన్నాం మనం ఏమంటున్నాడు ఇంకా దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను సంఘానికి అంతం లేదట జీవము గల దేవుని మందిరానికి అంతం లేదట ఇదే దేవుని రాజ్యం ఇదే జీవము గల దేవుని సంఘం ఇదే జీవము గల దేవుని మందిరం ఇలాంటి మందిరములు నుండి దేవుని నది ప్రవహించి అనేకులకు మార్గాన్ని చూపించి ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలట అవునా ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలట సంఘములో నుండి ప్రవహించాలట ఏంటది జీవజలములన నది మహానది దేవుని నది యెషయా గ్రంథము 32వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామా యెషయా గ్రంథము 32వ అధ్యాయం చూద్దాం సంఘం గురించి దేవుడు చెబుతున్న మాటలు కొన్ని చూద్దాం ఒకసారి కొత్త నిబంధనలోనే ఉన్నాయి అనుకుంటున్నారు చాలామంది కాదు 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 పాత నిబంధనలో కూడా సంఘం గురించే చెప్పిన మాటలు చూద్దాం దేవుడు యేసుప్రభు గురించి సంఘం గురించి చెప్పిన మాటలు చూద్దాం యెషయా గ్రంథం 32వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామా ఆలకించుడి రాజు నీతిని బట్టి అట రాజు అంటే ఎవరు ఈ రాజు యేసుప్రభు నీతికి రాజు ఎవరు యేసుప్రభు షాలేము రాజు ఎవరు యేసుప్రభు నీతికి రాజని షాలేము రాజని ఆయనకు పేరు ఎబ్రీలకు రాసిన పత్రికలో మనం చదివాం చాలాసార్లు
నీతికి రాజంటే యేసు ప్రభు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. అధికారులను న్యాయమును బట్టి ఏలుదురు. అధికారులు న్యాయమంటే సేవకులు, దేని బట్టి? ప్రవక్తలు, అపోస్తలు, సేవకులు, కాపరులు. దేని బట్టి పరిపాలిస్తారు? న్యాయమును బట్టి, బైబిల్ను బట్టే కదా పరిపాలించుదురు. జాగ్రత్తగా ఉండండి. మనుష్యుడు ఎలా ఉన్నాడో ఇక్కడ చెబుతున్నాడు. మనుష్యుడు ఎలాంటి వాడిగా ఉన్నాడో కాదు, జాగ్రత్తగా వినండి. మనుష్యుడు ఏమై ఉన్నాడో చెప్తున్నాడు. మనుష్యుడు గాలుడు కాదా రాసింది, జాగ్రత్తగా చదవండి ఆ మాట. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలికి మరుగైన చోటు వలెను, గాలి వచ్చినప్పుడు దాగుకునే చోటు వలెను, గాలి వాన వచ్చినప్పుడు దాగుకునే చోటు వలెను ఉండును. మనుషుడెవరు? క్రీస్తు సంఘ సభ్యుడు ఎలా ఉండాలో తెలుసా? ఇతరులకు గాలి వచ్చినప్పుడు దాగుకొని చోటు వలే ఉండాలంటే ఇతరులకు నువ్వు సంఘ సభ్యుడు. ఇంకేమంటున్నావు? గాలివానకు వచ్చినప్పుడు చోటు నువ్వు చోటుగా ఉండాలట. ఇంకేమంటున్నాడు? ఎండిన చోట నీటి కాలవలను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలను ఉండును. నువ్వు అలా ఉండాలని కోరుకుంటున్నాడు. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ అలా ఉండాలని కోరుకుంటున్నాడు. క్రీస్తు సంఘంలో ఉన్న మనుష్యుడు ఎలా ఉండాలట? గాలి వచ్చినప్పుడు దాగుకునే చోటుగా, గాలి వానలు వచ్చినప్పుడు దాగుకునే చోటుగా నువ్వు ఉండాలి. ఇతరులకు మార్గాన్ని అలా చూపించేవాడిగా ఉండాలి. అంతేకాదు, ఇంకేమంటున్నాడంటే ఎండిన చోట నీటి కాలవ్వలే. ఎండిపోయిన వారికి, వాళ్ళు దప్పిక్కున్న వాళ్ళకి నువ్వు దాహాన్ని తీర్చేవాడిగా, అంటే మంచినీళ్ళు ఇచ్చి పంపేవని కాదట, వాక్యాన్ని నింపేవాడిగా, జీవజలాన్ని ఇచ్చేవాడిగా ఉండాలి నువ్వు. ఇంకేమంటున్నాడు? అలసట పుట్టించి దేశమునకు గొప్ప బండ నీడవలనే ఉండును. నువ్వు అలా ఉన్నావా సంఘంలో? ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాటలన్నీ? సంఘం గురించి. ఇంకేమంటున్నాడు చూద్దామా, ఇంకేమంటున్నాడు చూద్దామా. ఈ మాటలన్నీ సర్వోన్నతుడైన దేవుని సంఘములో సభ్యుడిగా మనం చేయాల్సిన పనులన్నీ చెబుతున్నాడు. యెషయాగ్రంథం 35:7 చూడండి. యెషయాగ్రంథం 35:7 ఎండమామూలు మడుగులగును. ఎండమామూలు ఏంటో తెలుసా? అన్యులు, నాస్తికులు, దేవుణ్ణి ఎరగని వారికి మనం ఏమై ఉండాలో తెలుసా? నీటి మడుగులు, నీటి మడుగులుగా, నీటి బొగ్గలుగా. క్రీస్తు సంఘ సభ్యులు మారాలటండి. మనం మారి వాళ్ళకి అలాంటి, వాళ్ళకు అలాంటి దాహాన్ని తీర్చేవారిగా, జీవజలం కదా మనం, అలా మారి మనం ఇవ్వాలట. ఇంకేమంటుంది? 41:19 చూడండి. యెషయాగ్రంథం 41:19 చెట్లు లేని మెట్టల మీద. ఏమంటున్నాడు? చెట్లు లేని మెట్టల మీద, అంటే అన్యజనుల మీద చెట్లు లేని మెట్లు అంటే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు, ధర్మశాస్త్రం అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు. అలాంటి వారి మీద దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నదులను పారాజేతును, లోయల మధ్యను ఓటలను కలగ ఉపక చేస్తును, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేల నీటి బొగ్గలుగాను చేసేదను. మన ద్వారా అలా చెయ్యాలని దేవుడు నిర్ణయించుకున్నాడట. ఈ జీవజలాన్ని వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. వాటిలో నీటి బుగ్గలుగా వాళ్ళని తయారు చేయాలి. ఇవన్నీ సంఘ సభ్యులు చేయాల్సిన పని. జీవజలములు మనలో నుండి ప్రవహిస్తే, మనము నిజమైన దేవుని నదిగా ప్రవహిస్తే మనం చేయాల్సిన పనులువి. వారు నాస్తికులు, దేవుని ఎరగిన వారు, అన్యులుగా ఉన్నారు. వాళ్ళ మధ్యలో మనం ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. వాళ్ళని ఇలా నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఇంకా 44:3 కూడా చదువుదా. 44:3 యెషయాగ్రంథం 44:3, నేను దప్పికగలవాణ్ణి, నీళ్లను దప్పిక గలవానికి, నీళ్లను ఎండిన జలములను. చూసారా ఎంత చక్కగా వివరించి ప్రతి మాట కూడా. సంఘములో నుండి ఇతరులకు, సంఘములో నుండి ఇతరులను ప్రభు మార్గములో మళ్ళీ జీవజలము నది యొద్దకే నడిపించాలని.
దేవుని మందిరంలోకి ఆయన అధికారంలోకి నడిపించాలని తండ్రి కోరుకుంటున్నాడు. కానీ ఈ ఎండిన ఎడారిలో లేదా ఎండిన భూముల్లో అన్యుల్లో తిరుగుతున్న వాళ్ళతో మాట్లాడుతున్నాం వాళ్ళతో, కానీ నీలో జీవజలం ఉంటే వాళ్ళకి తాగి వాళ్ళకి త్రాగనిచ్చేద్దావు, త్రాగటానికి ఇస్తావు నువ్వు, నీలోనే లేవు కదా. ఏమంటున్నాడు యేసు ప్రభు చెప్పేట ఒక మాట చూడండి, యోహాన్ సువార్త 4వ అధ్యాయం, యోహాన్ సువార్త 4వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాన్ సువార్త 4వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుకుంటూ పోదామా. యోహాన్ సువార్త 4వ అధ్యాయం 9వ వచనం నుండి, ఆ సమరయ్య స్త్రీ, యూదుడివైన నీవు సమరయ్య స్త్రీనైన నన్ను దాహానికి ఇమ్మని ఎలా అడుగుతున్నావు? నువ్వు యూదుడివి కదా, నేను సమరయ్యాలని కదా, నన్ను అడుగుతున్నావు ఏంటి, ఎలా అడుగుతున్నావు? యూదులతో శ్రమయులతో సాంగత్యం చేయరు కదా, అన్యులతో సాంగత్యం చేయరు కదా. యూదులు అంటే వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళకి ఒక దేవుడు ఉన్నాడు, వాళ్ళకు ఒక వాక్యం ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి, వాళ్ళు వచ్చేసి అన్యులతో కలవటం ఏంటి అని అడుగుతుంది యేసు ప్రభుని. 10వ వచనం, అందుకు యేసు నీవు దేవుని వరం ఏంటి, ఎండిన ఎడారిలో నీటి బొగ్గలు కలగజే ఉప్పికిస్తానన్నాడు కదా, ఎండిన ఎడారిలో నీటిని కలగజేస్తానన్నాడు కదా. ఎండిన ఎడారంటే ఎవరో తెలుసా, అన్యజనాంగమే కదా, అది దేవుని వరం కదా, దేవుని యొక్క వాగ్దానం కదా. అదే గుర్తు చేస్తున్నాడు సమరయ్య స్త్రీకి, నువ్వు మర్చిపోయినట్టున్నావు, నువ్వు అనుకుంటున్నది కాదది, దేవుడు ఉపకజేసేది, దేవుడు ఇచ్చేది జీవజలం, అది నీలో నుండి ప్రవహించాలని నేను మిదుగో నన్ను పంపించాడని చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కగా వివరిస్తున్నాడు. 10వ వచనం, అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకి ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరుగుంటే నీకు తెలిస్తే నీవు ఆయన్ని అడుగుదువు, నువ్వు అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఆమె ఏమంటుందో చూద్దాం ఇప్పుడు. 11వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేతుకున్నట్టుకు నీకేమీ లేదు కదా, నీ దగ్గర తాడు శామ తాడు బగీటు బిందు ఏమి లేదు కదా, జీవజలము నీవు నాకు ఎలా ఎత్తావు, ఎలా దొరుకుతుంది నీకు, ఎట్లా దొరుకుతుంది నాకు ఇయ్యడానికి. చూసావా దేవుడు అంటున్నాడు నీలో నుండి ప్రవహింపజేస్తానని, ఆయన అంటుంటే ఏమో పైనన్న బావిలో నీళ్ళు ఎత్తుకుతుంది. మనం కూడా అంతే, పై ఆశీర్వాదాలే కావాలి, ఆత్మీయమైన ఆత్మ సంబంధమైన వాక్యం అవసరం లేదు, ఆత్మ సంబంధమైన ఫలింపు లేదు, మనకి ఫలాలు లేవు. పైన ఆశీర్వాదాలు, స్వస్థపరచాలి, బాగు చేయాలి, సమస్యల నుండి విడుదల కావాలి, గర్భఫలం కావాలి, రోగం నుండి విడుదల కావాలి, ఇవన్నీ కావాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానం వద్దు, ఆత్మ సంబంధమైన వాక్యం వద్దు, వినటానికి మనస్సు లేదు. సమర స్త్రీ అదే అడుగుతుంది, నీ దగ్గర నువ్వు జీవజలం అంటున్నావు కదా, నీ దగ్గర తోడుకోవడానికి శామతాళ్ళు లేదు, అలాగనే బింద లేదు, బకెట్ లేదు, నువ్వు నా క్యాడ్ నుండి తీసుకొస్తావు, అసలు విషయం ఏంటి, తండ్రి అయిన దేవుని వాగ్దానం ఏంటి, ఇదిగో ఎండిన ఎడారులలో నీటి బుగ్గలను నీటి జలములను ప్రవహింపజేస్తానన్నాడు. ఆ ప్రవహించే నీళ్ళేంటో తెలుసా, జీవజలం. ఎక్కడి నుండి, నీలో నుండి. దేవుడెవరు ఇప్పుడు, యేసుప్రభు ఎవరు, జీవజలం. వాక్యమై ఉన్న దేవుడు వాక్యాన్ని బోధిస్తుంటే అంగీకరించలేని మనస్సు ఏమంటుంది. 10వ వచనం మళ్ళీ ఒకసారి, అందుకే యేసు నీవు దేవుని వరమును నాకు నాకు దాహముకి ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరుగు ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పిన. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును, తనను తన కుమారులను పశువులను బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవేమన్నా గొప్పవాడివే, మా పితరులు ఏం చేశారో తెలుసు, బావి తోపారు, వీళ్ళందరికీ మా పశువులు పక్షులు అన్నీ తాగుతాయి నీళ్ళు,
ఈ నీళ్ళ కంటే ఇంకొక నీళ్ళు ఏమన్నా తీసుకొచ్చి ఎత్తావు నువ్వు మాకేమన్నా అంటున్నాడు. ఇదేందండి, కంటికి కనపడే నీళ్ళు అడుగుతుంది ఏంటి? ఏమా మనం కూడా కంటికి కనపడే ఆశీర్వాదాలు కావాలి, కంటికి కనపడాలి. ఎవరికైనా స్వస్థత కంటి ముందు జరిగితే అబ్బా ఆ చర్చికి లక్షలలో వేలల్లో పోతాం. సత్యం చెప్పేవాడిని నమ్మరు. అసలు మొన్న ఈ మధ్య ఒకటి వచ్చాడు, అయ్యా రేపటి నుండి మీ దగ్గరికి చర్చికి వస్తానయ్యా, నీకు సంఘం అంటే ఏంటో తెలుసా అన్న. రెండు మాటలు చెప్పాను, ఖచ్చితంగా నేర్చుకుంటా మీ దగ్గరకు వచ్చాన్నాడు. మళ్ళీ ఈరోజు వరకు కనపడలే. మళ్ళీ ఆడి ఆడికి పోతాడో బెరాకా చర్చికి పోతాడట, పెద్ద సేవకుడట. వాక్యం తెలుసా? లేదు. ఎప్పుడు ప్రేమ ఆశీర్వాదాలు, దేవుని ప్రేమ ఆశీర్వాదాలు ఏడున్నాయి? ఆత్మీయంగా వాక్యం తెలియదు. అందుకే ఇది సమరయ స్త్రీ అదే అడుగుతుంది. మా యాకోబు గారు ఏం చేశారో తెలుసు, మా పితరుడు ఏం చేశాడో తెలుసు, బావి తవ్వించి మా పక్షులకు పశువులకు అందరికీ నీళ్లు ఇచ్చేవాడు. ఆయన కంటే నువ్వు గొప్పవాడివా, ఈ నీళ్ళు కాకుండా ఇంకేమన్నా నీళ్ళు ఇస్తావా అని అడుగుతుంది. మరి తెలివైందో తెలివి తక్కువదో ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీకు కూడా తెలియాలి, నీలో నుండి జీవజలాలు ప్రవహింపజేసేవాడే నీతో మాట్లాడుతున్నాడు. కానీ నీకు అర్థం కావట్లేదు. నీ దగ్గర నీళ్లు ఉపకటానికి, ఆ ఉపకటానికి ఆ నీళ్లు ప్రవహింపజేసేవాడు ఆయన అయితే నీకు అర్థం కాని పరిస్థితి ఏంటో తెలుసా? ఆ నీళ్ళు ఏంటో నీకు తెలియదు, ఆ వాక్యం ఏంటో నీకు అర్థం కాదు. ఇంత కష్టపడి ఓ నోరు జించుకొని గొంతు జించుకొని చెప్పినా చాలామందికి వాక్యం అర్థం కాదండి. ఏదో టైం పాస్, వచ్చామా ఆదివారం, ఎనకో ఏడో కూర్చున్నామా వెళ్ళిపోయామా, ఏం చెప్పారో మనకు తెలియదు. మళ్ళీ ప్రశ్న అయితే సమాధానం ఉండదు. ఒక్కోసారి ఏమనిపించింది అంటే టెస్ట్ పెట్టాలి వెళ్ళకం. ప్రతి సబ్జెక్టుకు ప్రతి పాఠం ఎంతో కష్టపడి తయారు చేసిన దేవుని జ్ఞానముతో కూడిన పాఠం ప్రశ్నలు పెట్టాలి, టెస్ట్ పెట్టాలి, పరీక్ష పెట్టాలి. అప్పుడు ఏం విన్నామో అందుట్లో రాయాలి, అప్పుడు తెలుస్తుంది అని అనిపిస్తుంది. నిజమే కదా? దేవునితో నువ్వు ఆఫ్టర్లు ఒక సంవత్సరం పాటు చదివిన దానికే పరీక్షలు రాసి రాస్తేనే పాస్ అయితేనే నువ్వు ఇంకొక తరగతికి పోతే పరలోకం పోవాలంటే టెస్ట్లు అవసరం లేదు నీకు. అందుకే సమరయ స్త్రీకి కూడా తెలియట్లే వాక్యం ఏముంటుంది. చదవండి, నువ్వు గొప్పవాడివే అని అంటుందంట. ఏమంటుంది? నువ్వు గొప్పవాడే. 13వ వచనం, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునో దప్పిక గొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునై వానిలో జాగ్రత్తగా చూడండి, వానిలో అంటే నీలో జీవజలాలు ఉన్నాయి. వాక్యము నువ్వు సరిగ్గా వింటే నీలో జీవజలాలు ఉన్నట్టు. సంగమంతా వాక్యముతో నడిస్తే నీళ్ళు సంగములో జీవజలాలు ఉప్పుకుతున్నట్టు, దేవుని నది పారుతున్నట్టు. వాక్యం సరిగ్గా వినకపోతే నీలో జీవజలాలు లేవు, ఫిక్స్. నీలో వాక్యం ఉండాలి, అప్పుడు జీవజలపు ఊట. నీలో వాక్యం వినే మనస్సు లేకపోతే నీలో జీవజలం లేదు, ఎందుకంటే నువ్వు నశించిపోయిన దానివి, నశించిపోయిన వాడు, ఆత్మీయంగా చచ్చిపోయిన వాడికి ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే వాక్యం తెలియదు నీకు, వాక్యం మీద మనస్సు లేదు. క్రైస్తవుడన్న బోర్డు ఒకటి తగిలించుకొని మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటాను. మేము దేవుని బిడ్డలం, తినకూడదు, తాగకూడదు, వెళ్ళకూడదు, రాకూడదు అన్నీ చెప్పుకుంటాం. ఇవి చెప్పుకోవడానికే, చేయటానికి లేవు. దేవుని ఆత్మీయమైన క్రియలు నీలో లేవు, ఎందుకంటే నీవంతా ఒక మూర్ఖత్వం. మూర్ఖత్వం అండి. ఎంత మూర్ఖత్వం అంటే ఆదివారం బైబిల్ పట్టుకొని వచ్చామా వెళ్ళిపోయామా, ఒక 10 రూపాయలు చందా ఇచ్చామా వెళ్ళిపోయామా, వెంటనే పరలోకం వచ్చిందే. అప్పుడప్పుడు నా ఫేస్బుక్లో చూడండి, అప్పుడప్పుడు ఇదే కొటేషన్, చర్చికి పోయినంత మాత్రం నువ్వు పరలోకానికి పోవు, చందా ఇచ్చినంత మాత్రం నువ్వు పరలోకానికి పోవు. అవునా? నువ్వు సభల్లోకి పోయినంత మాత్రాన పరలోకానికి పోవు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి కదా, నీలో జీవజలాలు ఉపకాలి కదా, నీలో జీవజలపు ఊట ఉండాలి కదా. నేనిచ్చు నీళ్ళు నీకు నీళ్ళ ఎక్కడ ఉంటాయట? మళ్ళీ చదువుదామాట 13వ వచనం,
పద్నాలుగో వచనం అందుకు యేసు ఏమంటున్నాడు పద్నాలుగో వచనం కదా నేనిచ్చు నీళ్లు త్రాగునప్పుడు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు నేను వానికిచ్చు నీళ్లు నేను వానికిచ్చు వాక్యము నీళ్ళంటే నీళ్లు కాదు నేను వానికిచ్చు వాక్యము నిత్య జీవము కై నిత్య జీవానికి నడిపిస్తుంది పరలోకానికి నిత్య జీవము కై వానిలో ఊరేడి వానిలో నీలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను వాక్యం సరిగ్గా ఉంటే నీలో వింటే అప్పుడు నీవు జీవ జలపు ఊటగా ఉంటావు నువ్వు ఒక నదిలా సంగమంత నువ్వు ఒక నది నువ్వు ఒక నది నువ్వు ఒక జలము చూడండి జాగ్రత్తగా వినండి నువ్వు నువ్వు ఒక నీటి బుగ్గగా నువ్వు ఒక నీటి బుగ్గగా నువ్వు ఒక నీటి బుగ్గగా నువ్వు ఒక నీటి బుగ్గగా అన్నీ కలిపితే ఒక నదిగా సంగం అంటే ఒక నదిగా భద్రాచలంలో ఉన్న సంఘము పాల్వంచలో ఉన్న సంఘము కొత్తగూడెంలో ఉన్న సంఘము హైదరాబాదులో ఉన్న సంఘం విజయవాడలో ఉన్న సంఘం పలానా సంఘాలన్నీ క్రీస్తు సంఘాలన్నీ కలిస్తే ఒక మహానది దేవుని నదిది అది దేవుడు కోరుకుంటున్నాడు ఒక జీవ జలపు నది పెద్ద మహానదిగా కనపడాలని కోరుకుంటున్నాడు దేవుడు అసలు నీలోనే నీటి బుగ్గ లేని పరిస్థితి ఈరోజు చెమట చుక్క రావాలంటే స్వేద గ్రంథులు ఉంటాయట తెలుసా మీకు ఒక చెమట చుక్క ఇగో ఇట తేవడంగానే చుక్క వచ్చిందా చెమట వచ్చిందంటే ఆ వచ్చిందండి నాకు కూడా చెమటలు వస్తున్నాయి వస్తే ఒక చెమట చుక్క రావాలంటే స్వేద గ్రంథులు చాలా చిన్నవి సూక్ష్మంగా కనబడతాయట చాలా సూక్ష్మంగా ఉంటాయట ఆ స్వేద గ్రంథుల్లో నుండి చిన్న 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 డ్రాప్స్ బయటకు వచ్చి అవన్నీ కలిస్తే చెమట చుక్కలు అవుతాయి తెలుసా మీకు చెమట ఎట్ట వస్తుందో పాలిచ్చే తల్లులకు తెలుసా పాలు ఇలా అనగానే మా పిల్లోడు పాలు తాగుతున్నాడండి అని చెప్తారు ఆ పాలు తాగే ఆ స్థానంలో చిన్న 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 చిన్నగా ఉంటాయట చాలా సూక్ష్మంగా ఉంటాయట ఆ రంధ్రాలు చిన్న చిన్న డ్రాప్స్ బయటకు వచ్చేసి పిల్లవాడు తాగబోయేసరికి లాగేసరికి ఓటలా వచ్చేస్తాయి పిల్లోడు కడుపు నిండా తాగడానికి అలానే ఒక్కొక్క ఊట ఒక్కొక్క ఊట ఒక్కొక్క ఊట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊటైతే జీవజలపు ఊటైతే ఈ ఊటలన్నీ కలిసి ఒక నది ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు దేవుడు అలాగనే ఇక్కడున్న సంఘం ఒక నది అయితే కొత్తగూడెంలో ఖమ్మంలో హైదరాబాద్లో విజయవాడలో మద్రాసులో మరి ఇతర దేశాల్లో ఉన్న సంఘాలన్నీ ఒక్కొక్క నది అన్నీ కలిస్తే ఒక మహానది దేవుని నది జీవ జలమూల నది అదే చెప్తున్నాడు ప్రకటన గ్రంథం పెద్ద నది సార్వత్రిక సంఘం దేవుని సంఘం జీవము గల దేవుణ్ణి నది ఒప్పుకుతున్నాయా ఏంటంటే ఆ వాక్యము అర్థం కాదు వాక్యానికి టైం ఇయ్యం వినే మనసు మనకు లేదు ఇంకేం అర్థమవుద్ది ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచిస్తే సంఘం అంతా కలిసి ఇలా అభివృద్ధి కావాలి నువ్వు ఒక జీవజలపు ఊటగా నీలో నుండి ఇతరులకు మార్గం ఇతరులకు ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఎన్ని సంవత్సరానికి ఎన్ని ఫలాలు ఫలించాలట ఎన్నండి సంవత్సరానికి 12 ఫలాలు 12 ప్రతి నెల ఫలించాలి ప్రతిరోజు ఫలించాలి అలా ఫలిస్తేనే ఆ చెట్టు ఎప్పుడు నీటి ఏరన నాటబడిన చెట్టుగా ఉంటుంది ఫలించని చెట్టు ఎందుకు సంఘంలో ఎందుకు నీటి బుగ్గలు లేని ఇప్పుడు మనం పలానా చోట ఒక ఒక ఏమంటారండి ఒక నది ఒడ్డుకు పోయాం శలం అంటారండి శలం నీళ్లు తాగడానికి శలం తీసాం తీస్తే నీళ్లు ఒప్పుకొని శలాన్ని మనం ఏం చేస్తాం తీసేస్తాం వేరే చోట మరొకటి తీసుకుంటాం అలాగనే నీలో ఉపకన్ నీళ్ళు నీలో ఉపకటం లేదు జీవజలం లేదు నీలో జీవజలం అంటేనే వాక్యం వాక్యం లేదు నీలో అది ఫలించట్లేదు
ఆయన కోరుకున్నది ఒక మహా మహానదిగా దేవుని నదిగా ఉండాలి జీవ జలముల నదిగా ఉండాలి సంగములో ఆ సంగమే దేవుని మందిరం ఆ సంగమే దేవుని రాజ్యం గొర్రెపిల్ల సింహాసనం అక్కడే ఉంది తండ్రి యొక్క దేవుని సింహాసనం అక్కడే ఉంది ఆ సంగములో ఆ రాజ్యములో కానీ పరిశీలించే వాళ్ళెవరు పరీక్షించే వాళ్ళెవరు నేను దేవుని ఎదుట ఉన్నాను అనే మనసు ఎక్కడ ఎప్పుడు వస్తుంది నీకు ఎలా ఉంటావు తెలుసా ఏదో వచ్చాం నేను చెప్పాను ఇందాక ఏదో వచ్చాం దేవుని ఎదుట ఉన్నాడు నీ ఎదుట ఉన్నాడు నీకు కనపడకపోవచ్చు ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపియకు దేవుడు నీకు కనపడకపోవచ్చు కానీ నీ ఎదుటే ఉన్నాడు ఆయన సింహాసనీయుడై ఉన్నాడట గొర్రె పిల్ల కూడా ఎంత భ్రమలో ఉన్నావు రేపు చచ్చిపోతే నువ్వు ఎలా అయిపోతావు తెలుసా ఖచ్చితంగా ధనవంతుడు ఎలా ఉన్నాడు తెలుసు యాత్ర పడే స్థలంలో ఎలా ఉన్నాడో నువ్వు కూడా అలాగనే ఉంటావు ఫిక్స్ అయిపోండి ఎందుకంటే భయం లేదు భక్తి లేదు జీవజలం లేదు అందుకే కీర్తనల గ్రంథం చూద్దాం ఒకసారి 107వ అధ్యాయం కీర్తనల గ్రంథము 33 నుండి చదువుకుంటూ పోదామా కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 33వ వచనం నుండి 38 వరకు చదువుకుందాం దేశ నివాసం దొరికింది మీకు కీర్తనల గ్రంథం 107:33 దేశ నివాసులు నీ దేశ నివాసుల చెడుతనమును బట్టి నీ చెడుతనమును బట్టి దేశ నివాసులు అంటే ఎవరో సంఘములో ఉన్న నీ చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను బాగా గుర్తుపెట్టుకోండి నీలో ప్రవహించట్లే నీలో ఉపకటం లే నీలో జీవజలాలు లేవు నువ్వు వాక్యానికి టైం ఇవ్వట్లేదు అందుకే నిన్ను అడవిగా చేసేస్తాడట అడవి అంటే ఏంటో తెలుసా చెట్లు కొమ్మలు పుట్టలు ముండ్ల తొప్పలు దేనికి పనికిరావు అనమాట నువ్వు ఎందుకంటే అడవి నువ్వు ఒక అడవి మనిషి అంటే మాట రాదు ఒక మంచి పద్ధతులు తెలియవు దేవుని ఎదుట మంచి పద్ధతులు తెలియదు మంచిగా క్రమశిక్షణ కలిగి దేవుని వాక్యం వినాలి దేవుని దేవునితో ఉండాలి దేవుని కలిగి ఉన్నాం మనం అన్న భయభక్తులు లేవు అందుకే నేను అడవిగా చేస్తానట జాగ్రత్త చదవండి అన్నమాట దేశ నివాసులను దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలు ఎండిన నేలగాను సత్తువ గల భూమిని చవిటి ఏమంటాడండి చవిటి పర్రగాను మార్చెదను మార్చెను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటలుగాను చోటుగాను వాక్యం వినే వారికేమో ఊటగా తయారు చేస్తాడట వాక్యం వినని వారినేమో ఎండిన ఎడారిగా అడవిగా చేస్తాడట జాగ్రత్తగా విన్నారు మాట సంఘంలో ఉన్నవారికే వాక్యం వినేవారికి ఒక రకంగాను వాక్యం వినక నిర్లక్ష్యం చేసేవాడిని ఒక రకంగా చేస్తాడట మళ్ళీ ఒకసారి చదువుదాం అన్నమాట 33వ వచనం దేశ నివాసులను నివాసుల చెడుతనమును బట్టి వారి చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువ గల భూమిని చవటి పర్రగా మార్చెను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటలుగా చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును సంఘములో నివాసపురముగా ఏర్పరచుకున్నట్లుగాను పొలంలో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన ఏమంటారు సఫలీకృతం అవుతుంది అంటారు సస్య శ్యామలంగా అబ్బా మా పంట బాగా పండిందండి అంటాం కదా అదే అంటున్నాడు ఇక్కడ సమృద్ధికి పలు పొందినట్లును ఆయన ఆకలి కొని వారిని అచ్చట కాపురం ఉంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనేలేదు పెంచుతున్నాడట అభివృద్ధి పొందుతున్నాడు ఆ సంఘంలో జీవజలాలు నీలో లేవు కదా వాక్యం నీలో లేదు కదా మరి వాక్యంలో ఉంటే నేను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు
ఫలింపు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆత్మీయంగా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. సమరయ స్త్రీకి బుర్రకెక్కలేదు, మరి నీకన్నా ఎక్కిందా? నీలో ఊరును అన్నది ఎక్కడ స్టార్ట్ అయింది? ఉప్పుకే నీళ్ళు ఎక్కడ? దేవుని మందిరపు గడప ద్వారం నొద్ద, గడప క్రింద నుండి ఉప్పుతున్నాయట. ఆ గడప క్రింద ఎవరో తెలుసా? నువ్వే. నీలో ఉపకాలి చూద్దాం, లాస్ట్ మాట చూద్దాం. హెబ్రీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి కంటిన్యూగా చదవండి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో సంబంధమైన పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటంగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా? ఏంటంటే భూమి వర్షము తరచుగా కురు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనమును పొందును. దేవుని యొక్క నీటిని ఫుల్లుగా దాగి వాక్యం ఫుల్లుగా దాగి ఫలించని వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నాడు చూడండి. అయితే ఫుల్లుగా దేవుని వాక్యం వింటూనే అయితే ముండ్ల తుప్పలను ఆ పొలం ఎలా ఉంటుంది? గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగును, చివరికి అది నిన్ను అగ్నిలో నరకంలో కాల్చివేస్తాడట. నువ్వే ఒక పొలం అయితే ఆయనే జీవజలము అనే వాక్యాన్ని నీకు ఇస్తే ఆయన వాక్యానంతా దాగి తిని విని మంచిగా చేసి చివరికి వాక్యానికి అనుకూలంగా నువ్వు ఫలించకపోతే వాక్యాన్ని విని కూడా నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటావా? నువ్వు తప్పించుకోగలవా? భూమి మీద బతకగలవా? పోనీ దేవుని చిత్తం లేకుండా బ్రతకగలవా? తప్పించుకుంటావా? అవకాశం ఉందా? డాక్టర్లు ఏమైనా బతికిస్తారా పోనీ? అందుకే ఆలోచించు. దేవుడు కోరుకుంటున్నాడు నీలో నుండి జీవము గల దేవుని మందిరము, మందిరం అంటే సంఘం, సంఘం అంటే నువ్వే, నీలో నుండి జీవజల నది ప్రవహించాలి. వాక్యం అనేది ప్రవహించాలి, ఇతరులకు అది ఆరోగ్యంగా ఉండాలి, అది గొప్పగా ఫలించాలి. సంవత్సరానికి 12 రకాలుగా 12 నెలలు ఫలించాలంటే చూడండి, నెల నెలా ఫలించాలి, నెలకు ఎన్ని రోజులు ఉన్నాయో ఫలించాలి. ఒక ఆదివారం వచ్చి స్టాండప్గా కూర్చొని వచ్చాను కామెడీ చేసి పోదాం అనుకుంటున్నావా? అనుకుంటున్నారు చాలా మంది. భ్రమలో ఉండకండి. దేవుడు కోరుకుంటుంది నీ నుండే, సంఘము నుండే, నా నుండే ఆయన ఫలింప చేయాలి, జీవ జలాలు ప్రవహించాలి, గొప్ప దేవుని నది ప్రవహించాలని కోరుకుంటున్నాడు. ప్రవహించే వారిగా ఉండాలని ఆయన ఆశ. అదే చెప్తున్నాడు యేసు ప్రభు, దేవుని వరం అంటున్నాడు దాన్ని. మనందరం పుట్టుకతోటే క్రైస్తవులం కాదు, బాప్తీసం తీసుకున్న తర్వాత క్రైస్తవులం. అసలు మనకు వాక్యమే తెలియదు, దేవుడు తెలియదు. అలాంటిది తోమా వచ్చి ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించబట్టి ఈరోజు మనకు కూడా ఆ సువార్త అందింది. అందిన ఈ సువార్త విని జాగ్రత్త పడతామా లేకపోతే నిర్లక్ష్యం చేస్తామా? ఒకసారి ఆలోచించి మనం జీవజల నదిగా ప్రవహించేవారిగా కొద్ది మంది ఉన్నా కానీ దేవుని సంగముగా మన ఎదుట దేవుడు ఉన్నాడు. గొర్రెపిల్ల యొక్క సింహాసనం మన మధ్యనే ఉంది, ఆయన అధికారం ఉంది. ఆ అధికారానికి లోబడి బ్రతికి ఆయన సంతోషపెట్టే బిడ్డలుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నీలో ఆ నది ప్రవహించకపోతే కాల్చివేస్తానన్న మాటను గుర్తుపెట్టుకున్నాం మనం. కాబట్టి ఫలించడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.
కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు విన్న మాటలు ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయం చేయమని, ఇటు మాటలు విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశ్రయించమని వేడుకుంటూ ఈ మనవల మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్.